కార్యక్రమానికి హాజరై చాలా సమస్యలు మాట్లాడుకుని పరిష్కార మార్గంగా ఇలా సమావేశంలో మార్చుకున్నాం. ఈ సమావేశానికి వచ్చిన బ్రిటిష్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాధ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి గతంలో జేఏసీ ఉద్యోగులు అంటే అది తెలంగాణ ఉద్యమంలో ఒక క్రియాశీలక భాగస్వామ్యం ఉండి అది తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన జేఏసీ సంఘంలో ఉన్న బాధ్యులందరూ ఇలా వాళ్ళందరికీ కలుసుకుంటూ, మరి ఉద్యోగులు గతంలో ప్రభుత్వాల్లో ఉద్యోగ సంఘాలు పోరాట పటిమ, ఆ రోజు డిఎలకైతేనేమి టీఆర్ఎస్కైతేనే ఎన్నో పోరాటాలు చేసిన జేఏసీ ఇలా సమావేశం ఏర్పరచుకొని మరి అన్ని తీర్మానాలుగా రూపంగా ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్స్ డిఏలు పెండింగ్ ఉండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మొదటి తారీఖు జీతం ఇస్తానని జీతం ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూనే, మరి పెండింగ్ బిల్స్ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ బిల్స్ ఇంకా ఉద్యోగులకు రాలేదు. బకాయి పడ్డ 4 డిఏలు జూలై వస్తే 5వ డిఏ, ఆ డిఏలు కూడా ఇలా బకాయి పడ్డ డిఏలను కూడా విడుదల చేయాలని తీర్మాన రూపకంగా ఇలా ఉద్యోగుల చేసి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కాంట్రాక్ట్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, మరి ఉద్యోగులకు కేటాయించిన భూమిని ఇలా ఉద్యోగ సంఘాల బాధ్యులకు అలాగే సొసైటీ రూపంలో ఉన్న భూమిని కూడా ఉద్యోగులకే కేటాయించాలని, అలాగే మన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ పెండింగ్ బిల్లును విడుదల చేయాలి. మరి గత ప్రభుత్వంలో వెక్సేషన్ రూపంలో ఉద్యోగులను తీసుకొని ఇబ్బంది పడ్డ వాట వాస్తవం, ఆ ఉద్యోగులకు ప్రమోషన్ రాకుండా చేసిన మాట వాస్తవం. మరి అటువంటి ఎక్స్టెన్షన్లు ఇవ్వకుండా ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చినట్టు ఈ ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించాం. అలాగే పిఆర్సీని కూడా మరి వెంటనే పిఆర్సీని విడుదల చేసి 50% తగ్గకుండా పిఆర్సీని అమలు చేయాలని, మరి ఉద్యోగ సంఘాలుగా అన్ని సమస్యలను పరిష్కరించే మార్గంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మరి ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఆ వ్యతిరేకతనే ఇలా మా ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులు మాకు సపోర్ట్ చేసినని చెప్పిన మాట వాస్తవం. మరి గత ప్రభుత్వంలో మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైతే రాయితీ రూపం కాకుండా మా పెండింగ్స్ బిల్లును ఇవ్వలేకుండా వాళ్ళు పోయిండు, వాళ్ళు ఉద్యోగుల ఆగ్రహాన్ని చవి చూసిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, మరి ఇలా మీరు కూడా ఇలా మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, చాలా పెండింగ్ బిల్స్ ఇలా పెండింగ్లోనే ఉన్నాయి, మా డిఏలు పెండింగ్లో ఉన్నాయి, మా పిఆర్సీ కమిటీ వేసి ఎన్ని రోజులైన పిఆర్సీ కమిటీ కూడా మీరు దాన్ని పిఆర్సీని అమలు చేస్తలేరు, మరి అలాగే ఇంకా చాలా సమస్యలు పెండింగ్ ఉన్నాయి మీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మీరు గత ప్రభుత్వం చేసిన తప్పు చేయకుండా, మీకు సమయం తక్కువగా ఉన్నది, గత ప్రభుత్వాలు చేసి అపలపాలు చేశాయని చెప్పిన సందర్భాన్ని అలా గుర్తు చేస్తూ, మీరు ఉద్యోగులకు ఇచ్చే బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మరి అలా రంగారెడ్డి జిల్లాలో అప్పుడున్న కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ లోకల్లో ఉండే దాన్ని అప్పుడు 24% ఉండే, మరి మీరు కలెక్టర్ ఆఫీస్ షిఫ్ట్ చేయడం వల్ల దాన్ని 13%కు సుందర కర్ణంలో వేయడం వల్ల 13% రావడం, మరి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా జేఏసీగా ఇవన్నీ ఖండిస్తున్నాం. మరి మీరు ఎలక్షన్లో బదిలీ చేసిన ఉద్యోగులను మరి వాళ్ళ స్థానాలకు మళ్ళీ బదిలీ చేసి ఈ 315 జీవోను మరి క్రమంగా అమలు చేసిన తర్వాత మీ బదిలీలు చేయాలి. చాలామంది ఉద్యోగులు ఇలా చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరు అప్పుడున్న ప్రభుత్వంలో మెడికల్ ఇన్వాల్యూషన్ ఏ చేస్తున్నో, మరి వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు, మన కంట్రిబ్యూషన్తోని ఉద్యోగుల కంట్రిబ్యూషన్తోని చేయాలని నిర్ణయించుకున్నారు, అది జీవో రూపంగా వచ్చింది. మరి ఇవాళ ఆ జీవో కూడా మనం అమలు చేసి కంట్రిబ్యూషన్ ఇచ్చిన మా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందే రీతిగా మీరు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మేము మీరు చేసే ప్రతి పథకాన్ని ప్రజల ముందు తీసుకుపోయి
మీ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు కృషి చేస్తాం. మీరు మా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే అన్ని న్యాయమైన హక్కులను మీరు ఇవ్వవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. మరి 4 డిఏలు అంటే 5వ డిఏ అంటే గతంలో 2 డిఏలు అయితే మేము సమ్మె చేసే వాళ్ళం, ఇప్పుడు 4 డిఏ అయిపోయి 5వ డిఏ అయినా కూడా ఉద్యోగులు ఓపిక పడుతున్నట్టే మీరు కొత్త ప్రభుత్వం ఇవాళ వచ్చింది. చాలా ఇబ్బందికరంగా ఉన్నాను, రైతులను ఆదుకోమంటున్నాం, కానీ రైతులను ఆదుకోండి, కానీ మాకు వచ్చే రైతులను మాకు వచ్చే న్యాయమైన హక్కులను కూడా మీరు ఇవ్వవలసిన బాధ్యత మీపై ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే 4 డిఏలను విడుదల చేయాలి. మరి బీఆర్సీని కూడా బీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యతను తీసుకోవచ్చు కదా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జై హింద్, జై తెలంగాణ.